ఇవాళ ఉదయం జ్యోతిరావు పూలే భవనంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల హక్కులు కాపాడేందుకు, నగర అభివృద్ధి శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం అంటూ నిన్న అధికారం చేపడుతూనే ప్రజాభవన్ ముందున్న బ్యారికేడ్లను తొలగించింది సర్కార్. ప్రజల కోసం ప్రజాభవన్ గేట్లు తెరుచుకున్నాయని, ఇకపై ఎవరైనా సరే ప్రజాభవన్కి వెళ్ళొచ్చని తెలిపారు సీఎం. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు తెలియజేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. దీంతో ఉదయం నుంచి తమ వినతులతో ప్రజాభవన్ కు క్యూ కట్టారు ప్రజలు. బయటకు వచ్చినాక ఎన్టీవీ వస్తే చూడరా.